ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ తీరే మారిపోయింది. గ్లోబల్ ఆడియన్స్ ని అలరించిన ఆయనకు ఇంటర్నేషనల్ గుర్తింపు దక్కుతోంది. తాజాగా ఆయన కెరీర్ లోనే గుర్తుండిపోయే అరుదైన గుర్తింపు దక్కింది. అదేంటో మీరే చూసేయండి. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఎంత సంచలనం సృష్టించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. నాటునాటు పాటకుగాను హాలీవుడ్ స్టార్స్ అంతా ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ పురస్కారాలను దక్కించుకుని భారతీయ సినీ చరిత్రలోనే సరికొత్త చరిత్రను లిఖించింది. హాలీవుడ్ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చేసిన పర్ఫార్మెన్స్ కు హాలీవుడ్ దర్శకుల నుంచి సైతం ప్రశంసలు దక్కాయి. కళ్లల్లో అద్భుతమైన ఎమోషన్స్ ని పలికించాడని బిగ్ ఫిల్మ్ మేకర్ ప్రశంసలు కురిపించిన చరణ్ కు అరుదైన గౌరవం దక్కింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే మూమెంట్ వచ్చేసింది. ఆస్కార్ అకాడమీలోని యాక్టర్స్ బ్రాంచ్ లో చరణ్ కు సభ్యత్వం దొరకడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్థానం సంపాదించుకోగా ఇప్పుడు రామ్ చరణ్ పేరును అకాడమీ అధికారులు అధికారికంగా ప్రకటించడంతో మరోసారి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు హాట్ టాపిక్ గా మారింది. చరణ్ కు ఆ అరుదైన అవకాశం దక్కడంతో ఇదో ప్రౌడ్ మూమెంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ సినీ లవర్స్. ఇక ఆస్కార్ నిర్వాహకులు రాసుకొచ్చిన మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అకాడమీ విడుదల చేసిన జాబితాలో చరణ్ తో పాటు హాలీవుడ్ నటులు లషానా లించ్, విక్కీ క్రీప్స్, లూయిస్ కూటిన్లో కెకె పామా, చాంగ్ చెన్ కూడా ఈ ఘనతను అందుకున్నారు. ఈ అద్భుతమైన నటులను మా యాక్ట్రెస్ బ్రాంచ్ లో ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందని, ఎంతో అంకిత భావంతో నటులు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించారని ఆస్కార్ నిర్వాహకులు రాసుకొచ్చారు. ఎన్నో సినిమాల్లో తమ నటనతో పాత్రలకు ప్రాణం పోశారని, ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలను మనకు బహుమతిగా అందించారని ప్రశంసలు కురిపించారు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రజెంట్ సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ తో కలిసి గేమ్ చేంజర్ లో నటిస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ జోనల్లో వస్తున్న ఈ మూవీపై ఓ రేంజ్ లో అంచనాలున్నాయి. దీపావళికి ఫస్ట్ సాంగ్ రానుంది. ఇక ఈ మూవీ తర్వాత బుచ్చిబాబుతో కలిసి RC-16 మొదలు పెట్టనున్నాడు. మొత్తానికి రామ్ చరణ్ ఇమేజ్ గ్లోబల్ స్థాయికి చేరటంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.